ఇంకో కాయ వస్తుందండి, అవి పట్టుకెళ్తున్నామండి మార్కెట్లో. ఎక్కడో కొని వ్యాపారతుడు ఒక కాయ తీసి నోట్లో పెట్టుకుంటున్నాడు. మన దశగోల్ది తగలకుండా ఉంటే పర్లేదు, మన దైదం గోల్ది కాయ తగిలిందంటే ఇంకా అయ్యాలి మాకు పెంట కింద ఉంటుందండి. అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా బూరుపూడి గ్రామంలో ఉన్నామండి. మనతో పాటు బూరుపూడి గ్రామానికి చెందిన రైతు గారు నాగేశ్వరరావు గారు ఉన్నారండి. ఈయన ఒక ఎకరంలో బీర పంట, ఒక ఎకరంలో బెండ పంట అనేది పండించడం జరుగుతుందండి. ఇవి ఏ విధంగా పండిస్తున్నారో, ఆదాయం అనేది ఏ విధంగా ఉంది అనే విషయాలు ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే. మీరు ఈ బీర పంట తర్వాత బెండ పంట వేసి ఎన్ని నెలలు అవుతుందండి? ఇప్పటికి ఒక 5 నెలలు అవుతుందండి. 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. మీరు బీర పంట వేయకముందు ఇంకా వేరే అయినా పంట వేసారండి ఇక్కడ? వంగతోట వేసామండి. వంగతోట వేసి దాని మీద బీర పంట పెట్టామండి. దాని మీద బీర పంట పెట్టామండి. దానివల్ల మనకి అంటే కంపా కట్ట వేసుకుంటారు కదా, ఇదేనా కలిసి వస్తుందండి? కలిసి రానాకే ఒక్కో టైంలో తెగులు వచ్చేస్తుందండి. ఒక్కో టైంలో కూడి డబ్బులు వస్తున్నాయండి. ఒక టైంలో ఇలాగ తెగులు వచ్చేస్తుందండి, పోదు ఇలా వచ్చేస్తుందండి. వచ్చి 20 రోజులు కంట ఎక్కువ కాతలేదండి. కాసినండి తెగుల మీద కాయలు మార్కెట్కి పెట్టుకెళ్ళిన కొంటలు లేదండి. ఎవరైనా మీరు బీర పంట వేసుకుంటే ముందే ఎలాగ మొదలు పెడతారండి పనులు? అసలు ఏమైనా దుక్కు గట్ట దున్నుతారా? దున్నేస్తామండి. వంగతోట ఊడ్చేస్తామండి. కాలువలు వేసేసి ఆ నెట్ల మీద బీరపోదు పెడతామండి. అది అంటే మీరు వంగ పంట మొత్తం అయిపోయిన తర్వాత? వంగ పంట మొత్తం వంకాయ అంతా కోసేసాక దాని మీద పాదులు పెడతామండి. ఆ పాదులే మాకు ఏమన్నా కూలి డబ్బులు రావాలండి. ఒక్కో టైంలో నీటైతే తెగులు వచ్చేసేయండి. నీటి తెగులు వచ్చేసి ఏం 10 రూపాయలు రాలేదు. ఇప్పుడు బీర పంట వేస్తున్నారు కదండి, విత్తనాలన్నీ ఎక్కడ తెచ్చుకుంటారండి? విత్తనాలన్నీ కొట్టుకాడి తెచ్చుకుంటామండి. కోరుకొండ వెళ్తామండి. తర్వాత ఈ జగ్గంపేట కొట్లు కొత్తయండి, కోరుకొండ నుంచి పంపుతారండి. బీరగింజలో వంగింజలు అంటే మనమే సప్పారం వెళ్ళి తెచ్చుకుంటామండి. అక్కడ బాగుంటాయండి. అక్కడ బాగుంటాయండి వంగింజలు. అక్కడ తెస్తామండి. సప్పారం నుంచి విజయవాడ చాలా దూరం వెళ్తాయండి గింజలు. అవి బాగుంటాయండి. బీరగింజలు అయితే కోరుకొండ నుంచి తెచ్చుకుంటామండి. కోరుకొండ నుంచి తెచ్చుకుంటారా? మన గ్యారంటీగా ఉంటుంది. ఇక్కడ మొక్కకే మన బీరపాదులు ఇతరంగా పెడతారు కానీ ఎంత గ్యాప్ లెక్క పెడతారండి? ఖాళీ 3 అడుగులున్నారండి. 3 అడుగులున్నారకే? 3 అడుగులున్నారకే. మనకి ఇతరం వేసిన తర్వాత నుంచి మొక్క రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? మొక్క 1 వారంలోకి వచ్చేద్దండి. 1 రోజులోకి వచ్చేద్దండి. కాపు 60 రోజులు పడుతుందండి. కాపు మనకి కాపు మొదలెట్టడానికి 60 రోజులు 60 రోజులు పడుతుందండి. కాపు 60 రోజులు పట్టాక 70 రోజులకి ఫుల్గా పెరుగుద్దండి. మనకే దేవుడి దేవల్లా సారిని చలసలగా వర్షాలు పడి కాలం పోతే కాతదండి. గట్టిగా ఎండలు కాస్తే తెగులు వచ్చేసి పోతుంది. మీరు మొక్క ఎదిగిన కానించి ఏమైనా పెట్టుబడి ఏమైనా ఉంటుందండి ఇది బీర పంటకి? ఎకరానికి 50 వేలు అవుతుందండి రైతు చిత్తు కాక. 50 వేలు అవుతుంది? 50 వేలు. అంటే మీరు ఎలాంటి మందులు అనేది దీనికి కొడతారు? బయో కంపెనీ పాము పుట్టే పేరు పెద్ద మనకి తెలియవండి. బయో కంపెనీ స్పెండర్ అనండి, కొరజన్ అనండి. తర్వాత ఏ కంపెనీలు ఇంకా ఉన్నాయండి, చదువుకోలేదు. పాము పుట్టి అంటామండి, టర్మినేటర్ అండి అది. అదొకటి రేస్ ఒకటి అండి. ఇలాంటి బయో మందులు అవి వాడతామండి. పిండి కూడా వేస్తుంటారు? పిండి 20-20 యూరియా ఎక్కువ వాడతామండి. 20-20 యూరియా? యూరియా 10-26 వాడతామండి. తర్వాత 28-28 వాడతామండి. 28-28 ఓకే. వాటికి ఎంత ఖర్చు అవుతుందండి? బత్తా అది వచ్చి బత్తా 1700 రూపాయలండి. 1700 రూపాయలండి. సంవత్సరానికి లేదంటే ఈ ఎకరం పంట చేస్తానండి నేను. ఈ ఎకరం పంట కడక సంవత్సరం ఒత్తులోకి పాతికి బత్తాలు పిండి వేస్తామండి. పాతికి బత్తాలు పిండి వేస్తామండి. ఓకే అండి. మనకి ఈ మార్కెట్ అనేది మీరు ఎక్కడ చేస్తారో, మేము ఇప్పుడు ప్రస్తుతం దిగుబడి అనేది ఎలా ఉందండి? దిగుబడి అయితే ఇప్పుడు మట్టుకి ఈ వర్షాల గురించి 7 దెబ్బేసేయండి. వర్షాల గురించి ఆ బెండతో పెట్టానండి. అది ముందుగా పెట్టాను, 10 రూపాయలు రాలేదండి, కాయలేదండి. ఇతరం తేడా వచ్చి తెగులు వచ్చేసావు. ఈ ఇతరం పర్లేదండి, రాతిగా కోళ్ళండి, ఇది కాస్తుందండి. ఈ బెండ ఇత్తనం పర్లేదండి? పర్లేదండి, ఇప్పుడే కోపట్టుకుందండి. అదేంటండి బెండకి ఆ ఇత్తనం? రాధికా గోల్డ్ అండి. రాధికా గోల్డ్? ఓకే అండి. ఇది కూడా రాధికా గోల్డ్ అండి. ఇది బీరత్నం కూడా? బీరత్నం కొత్తగా వచ్చిందని పెట్టామండి మొన్న. రాదు బీరత్నం అయితే 1.5 అండి మేము పెట్టేది. 1.5 అయిపోయిందండి. ఈ బీరత్నం ఎదరికి ఎలా బాగుంటుందని ఈ 30 సెంట్లో 3 ప్యాకెట్లు తెచ్చెట్టానండి. ప్యాకెట్ 800 రూపాయలు, 200 గింజలు ఉంటాయి అంతే అండి అందులో. అంతే అండి. ఇది బాగుందండి? ఇది బాగుందంటే ఇంకా తెలియదండి. తెలియదండి. దిగేయండి కాయలు. అవునండి. ఈ పాదు నెలల పాటు అలా కాయలు నిలబడితే పర్లేదండి.
ఇంక ఈ తెగులు వచ్చేసిందంటే మొత్తం సోకేద్దండి. అది ఒకవేళ తెగులు వస్తే ఈ విధంగా అయిపోతుంది, ఈ విధంగా అయిపోతుంది. ముడత వచ్చేసి వెనక తోడేద్దండి, కాపుగా అయితే ఇంక వెళ్ళని అవుతాం. ఆ కాపు గట అది బాగుండి సౌవ్యంగా ఉంటే ఇది బాగుంటుందండి. ఇత్తనం అది ఎదర పెట్టుకుందారని ఇత్తనం ఎలా ఉంటుందని మూడు ప్యాకెట్లు తెచ్చి పెట్టేవండి. ఇత్తనం అయితే మంచిదండి ఇది. ఆ విధంగా వస్తుంది కాయ ఇదిగోండి, ఇత్తనం అయితే మంచిదండి. బాగుందండి, నీట్గా కాయ కూడా చేదు గీదు చేదు ఇలాంటిది ఏమీ లేదండి. లేకపోతే కొన్ని విత్తనాల్లో చేదు వచ్చేద్దామండి. ఈయన చేదు వస్తుందండి, చేదంటే అక్కడ ఒక కాయ వస్తుందండి. అవి పట్టుకెళ్తున్నామండి మార్కెట్లో, ఎక్కడో కొన్ని వ్యాపారస్తుడు ఒక కాయ తీసి నోట్లో పెట్టుకుంటున్నాడు. మన దశగోల్ది తగలకుండా ఉంటే పర్లేదు, మన దైదిన గోల్ది కాయ తగిలిందంటే ఇంకా అయ్యాలి మాకు పెంట కింద ఉంటుందండి. ఆలు కూడా బీగ కొనొద్దని అవతల కూడా చెప్పేస్తాండి, మొత్తం చెప్పేస్తారండి. అందుకని ఆ ఇత్తనం మీద తగ్గామండి. ఇప్పుడు ఈయన్నర చేదు వచ్చేస్తుందండి. శారీ ఒకటి ఇవి రాధికా గోల్డ్ ఏడో పెట్టావు, ఏడో వచ్చిందండి. ఈ రెండే పెడతామండి, ఐదారు సంవత్సరాలు బట్టి అయితే ఈయన్నారండి. ఈయన్నర ఇంకా పోయినట్టండి, ఇత్తనం పెద్ద పేరండి అది. ఈయన్నారండి అంత పొడుగు కాస్తుందండి. అయితే ఇంకా అది అయిపోయిందండి, చేదు వచ్చేస్తుంది. అది మేము తగ్గించేసాం, ఈ ఇత్తనాలు ఎలా ఉంటాయని తెచ్చి పెట్టి చూసామండి. దీనికి నీరు ఎప్పటికప్పుడు పెడుతుంటారండి? బోరండి, వారానికి వచ్చిట్టండి బోర్ నీరు. నాలుగు రోజులకి ఐదు రోజులకి వారానికే ఎప్పుడారు ఆర్ఆర్ అలా పెడతామండి. తర్వాత ఒకటి మందులు లేకపోతే పని అవుతుంది. ఎక్కువ పొగటల్లో వాడతామండి, సోప్ పొగటరే, ఎండ్రకాయలు పొగటరే, టర్మినేటర్ పాంబుడ్డు, సలబొత్తులు అన్నీ వాడతామండి. ఈ బీరపది రేసు మందు కొట్టి వాళ్ళు, రేసు మందు కొడితే తెగులు వచ్చేస్తుందండి. ఆ రేసు మందు అన్న కాసేద్దండి, కాసేసి మళ్ళీ ఇవాళ కాసే ఇవాళ వారం రోజులు కాదు, మళ్ళీ వారం రోజులు నాటి పోదు, తేడా వచ్చేద్దండి. ఓకే అండి, మనకి మొత్తం పంటకాలం ఎన్ని రోజులు ఉంటుందండి ఇది బీరపాదు? బీరపాదు మన సౌజన్యంగా కాలమానం అందంగా సన్నంగా ఈ వర్షాలు లేకుండా ఇప్పుడుగా రోజు వర్షాలు కాకుండా అలా లెవెల్గా పోతాయండి. బిగ్గా నెల కాదండి, బిగ్గా నెల రోజు నెల కాదు. అదే బెండ పంట అయితే అండి? బెండ పంట అంతే అండి, బెండ పంట అంతే అండి. అది నెల అవుతుందండి కోతట్టి, అయిపోయిందండి అయిపోయింది. ఓ నెల కాతున్నాయండి. ఈ హైబ్రిడ్ గింజలు వచ్చాక మన నాటు గింజలు పెడితే ఎన్నాళ్ళన్నా అలా ఇలకాడి కాసేయండి. ఈ హైబ్రిడ్ గింజలు కొంచెం కాతలేదండి. ఒక 20 రోజుల నాటికి ఒక వ్యవసాయం పోతుంది, ఒక నెల నాటికి ఒక వ్యవసాయం. నెల కాస్తే గొప్ప అండి. ఇప్పుడు మీరు మందులు కొట్టిన వాళ్ళు కూడా అడిగి చూడండి, వాళ్ళు కూడా గోలాడుతున్నారు ఇప్పుడు. అదే అండి, 20 రోజుల నాటికి వ్యవసాయం అయిపోతుంది, మా మందులు అవుతులేదు, అలాగే ఇలాగే వాళ్ళు బాధపడుతున్నారండి. అయితే మనకి మామూలుగా ఈ హైబ్రిడ్ విత్తనాల బదులు మన దేశవాళీ మంచి దేశవాళీయే రైట్ అండి. ముందలా వండు పూడి గింజని ఉండేదండి, చేదు ఉండేది కదండి, రేట్ అమ్మేదండి, కాసేసేదండి, తెగులు ఉండేది కదండి. ఆ విత్తనం పోయిందండి తెగులు వచ్చేసి, రెండు మూడు సంవత్సరాలు దెబ్బతిన్నామండి. నీటి అలాగా భార్య మెడలే పుత్తులు బట్టలు అయి తాకలెట్టి నీడు ఒక ఎక్కడ అంటి తోట ఆటలు వేసామండి. కొన్న వాళ్ళు లేడండి అవడం, అన్నీ డౌనే, కాయలేదు, తెగులు వచ్చేసి. ఇంకా తెగులు వచ్చేస్తే ఇంకా ఆ దెబ్బతి మళ్ళీ ఇంకా ఎక్కడ పోతామని పోయిన కాడే నెల్లుకోవాలని మళ్ళీ పెట్టుకున్నామండి. ఏడు ఆ భగవంతుడి దేవ వల్ల ఏడు పెట్టుబడి అయ్యి వచ్చేయండి. దేవుడి దేవ పర్లేదండి. ఓకే అండి, అయితే మనకి దేశవాళీ ఇస్తాను ఇప్పుడు దొరుకుతలేదండి? దొరుకుతున్నాయండి, మరి దొరుకుతున్నాయి. పెట్టి కంప పంట పవర్కి ఎలా బాగుతుంది తెగులు వచ్చి పోతున్నాయి. పెట్టుబడి పెట్టాక మరి దానికి తగ్గ మందులు లేవండి? ఉన్నా పని చేస్తలేదండి, పని చేయట్లేదు. గాలి సోకేసి తెగులు వచ్చేసి సోకేస్తుందండి. ఇంకా ఇత్తనాలు అయితే ఎంత పొడుగు కాసేసిదండి, చేదు ఉండేది కాదండి. ఎక్కడ తొనుకు దాకా వేసిపోయేవాడు అండి కాయలు, ఆ ఇత్తనమే తీసేవాడు. ఇప్పుడు లేదండి, మొత్తం హైబ్రిడ్ అండి. ఇంకా మామూలుగా ఏది లేదండి, మామూలు ఇత్తనం అంత హైబ్రిడే. కాస్తే ఎవడో దశ మందికి కాస్తే ఒక నెలలు కాసేస్తుంది, లేదా ఒక 20 రోజులు 15 రోజులు పోతుంది, లేకపోతే ఒక 10 రోజుల నాటికి కంప ఎంత దూరం ఎత్తే తెగులు వచ్చేస్తుంది. మనకి గ్యారంటీగా తెగులు రోగం లేకుండా కాసేది కదా బొబ్బరండి. బొబ్బరండి ఇదే కాస్తుందండి, ఇది అయిపోయిందండి. దీని మీద పెట్టాను ఈ ఇత్తనం ఎదురు కట్టుకొచ్చి ఎలా ఉంటుందండి. అయితే మీరు వంక పంట తర్వాత బొబ్బర్లు పెట్టారండి? పెట్టామండి. అది వంక పంట అయిపోయాక బీరపాదు ఇయ్యన్నారు పెట్టామండి. అది అయిపోయాక బొబ్బరి పాదు పెట్టి ఇప్పుడు బీరపాదులు ఇత్తనాలు ఎదరకు ఎలాగ ఉంటాయో కాతయో కాయో మనం పనిచేస్తాయని ఇత్తనాలు పెట్టి చూసామండి. మూడు ప్యాకెట్లు జగ్గంపేట వెళ్ళి కోరుకొండలు కొట్టుందండి, అక్కడి నుంచి తెచ్చి అక్కడి నుంచి తెచ్చారండి. ఇది మార్కెట్ ఇప్పుడు ఎలాగుందండి, మీ రేట్ ఎలాగుందండి బీరపాదు? ఇప్పుడు బీరకాయ అయితే డౌన్ అండి, 150, 160, 200 బాగుంటే 250. బెండకాయ కూడా 150 కాడి నుంచి 180 దాకా 200 దాకా. మొన్నటి దాకా అమ్మేయండి, వర్షాలకి కాయలు లేవు ఇప్పుడు అన్నీ అందుకున్నాయండి. ఇప్పుడైతే పెంచితే డౌన్ అండి. వంకాయ ఒకటి అమ్ముతుందండి, వంకాయ డౌన్ అమ్ముతుందండి. తర్వాత మిర్చి కూడా డౌనే, మిర్చి కూడా డౌన్ అండి. నేను కొన్నవాడు లేడండి,
మార్కెట్లు మా ఊళ్ళో. ఎక్కడ బూరిపూడి బాగుంటుంది అండి, అదే మార్కెట్ అండి. బూరిపూడి పెద్ద మార్కెట్ అయిపోయింది అండి, కమిషన్ కొట్టలేండి. బూరిపూడి చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. అలాగే.